చంద్రబాబు బెయిల్ కోసం ఢిల్లీ నుంచి ప్రత్యేక లాయర్ని దింపారట జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ నారా చంద్రబాబు నాయుడిని బెయిల్పై బయటకు తీసుకురావడానికి సో ఢిల్లీ నుంచి మరి సుప్రీంకోర్టు నుంచి ప్రత్యేకంగా లాయర్స్ని తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. దాదాపు 20 మంది లాయర్స్ని వరకు తీసుకొచ్చినట్టుగా సమాచారం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆ లాయర్స్ని పిలిచి ఎలాగైనా చంద్రబాబుకి బెయిల్ తీపించాలని అయితే ఆయన కన్ఫర్మ్గా అడిగినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకి సంబంధించిన విషయం పట్ల ఖచ్చితంగా బెయిల్ మంజూరు అయ్యేటువంటి అవకాశాలు 100% ఉన్నాయని, మరి ప్రస్తుతం తమకు సంబంధించిన విషయం పట్ల మాత్రం కేవలం ఈ హెయిర్ స్టైల్కి సంబంధించిన విషయాలు కానీ, డాన్సింగ్కి సంబంధించిన విషయాలు కానీ, అలాగే తన లుక్స్కి సంబంధించిన విషయాలు కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఫోటోలు పెడుతుంటారు. కానీ సినిమాల గురించి తప్ప రాజకీయాల గురించి ఇంతవరకు ఆయన ఎప్పుడు ఏ పోస్టు చేయలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు కోసం బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు విన్నాక వెంటనే రంగంలోకి దిగారట జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు తన మామయ్య కోసం అడుగుపెట్టి కొత్తగా లాయర్స్ని అయితే అపాయింట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆల్రెడీ ఇప్పుడు చంద్రబాబు కోసం 3 క్రిమినల్ లాయర్స్ ఉన్నారు. వీళ్ళు కాకుండా ఢిల్లీ నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళి ప్రత్యేకంగా మరొక మరి 20 మంది టీంని రెడీ చేశారట ఎన్టీఆర్. ఇప్పుడు తన మావిని ఎలాగైనా బయటకు తీసుకురావాలని ఈ టీం ద్వారానే మరి చెప్తున్నట్టుగా సమావేశం మరి ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఈ సమావేశంలో జూనియర్ ఎన్టీఆర్ ఎలాగైనా చంద్రబాబుకి సెక్షన్ 17A మంజూరు చేసేలా చేసి మరి ఇప్పుడు బెయిల్పై బయటకు తీసుకురావాలని కోరుతున్నారట. కాబట్టి నారా చంద్రబాబు నాయుడిని 100% బయటకు తీసుకొచ్చి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే లోకేష్కు చుట్టూ కూడా ఉచ్చు బిగుస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ముందస్తు బెయిల్ అయితే మరి అప్లై చేయమని సలహా ఇవ్వగా ఎన్టీఆర్ దగ్గరుండి ఆ పని చేసినట్టుగా కూడా తెలుస్తోంది.